ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 5 చనిపోయారు. శిథిలాల్లో ఇంకొంతమంది చిక్కుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం 5 మృతదేహాలను వెలికి తీశారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీం శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం గాలిస్తోంది. అధ్వాన్నంగా మారిన హైదరాబాద్ రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ టీ కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. నిరసన తెలపడానికి హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు పిలుపునిస్తే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారని అన్నారు. జీహెచ్ఎంసీ ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలను పోలీసు అదుపులోకి తీసుకుని నారాయణగూడ పోలీస్ స్టేషన్కు తరలించారని, కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూని అవుతుందని విమర్శించారు మండల విపక్ష నేత షబీర్ అలీ. ఇస్తాన్బుల్ చేస్తున్న కేసీఆర్ ఈరోజు హైదరాబాద్ నగరంలో చిన్న వర్షం పడితే మొత్తం ట్రాఫిక్ స్తంభించబోతున్నది. 4.5 ఏళ్ళు అయిపోయింది కేసీఆర్ ముఖ్యమంత్రి అయిపోయి, కేటీఆర్ మంత్రి అయిపోయి. 4.5 ఏళ్ళ తర్వాత హైదరాబాద్లో చిన్న వర్షం పడితే ట్రాఫిక్ కదలని పరిస్థితి, రోడ్లన్నీ గుంతలమయమైన పరిస్థితి. ఈరోజు హైదరాబాద్ రోడ్లలో గుంతలమైనవైనాయి, గుంతలతో ఎక్కువైనాయి, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చెప్పి మాజీ పార్లమెంట్ సభ్యులు, హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ యాదవ్ గారి నాయకత్వంలో ధర్నా చేస్తే మిస్టర్ కేటీఆర్ ఈ రోడ్లు బాగు చేయించిన ధర్నా చేస్తే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉసపెడుతున్నంటే ఎంత దారుణమైన విషయం ఒకసారి ఆలోచన చేయాలి. మేము ప్రజాస్వామ్యం పద్ధతిలో గ్రేటర్ హైదరాబాద్ నాయకులు ఈ రోడ్ బాగలేదంటే జైలుకేస్తావా, పోలీస్ స్టేషన్ పట్టిస్తావా, ఈ జాగీరా, మీ జాగీరు ఉందా? ఇదే తెలంగాణ? దీని గురించిన తెలంగాణ గురించి పోరాడి ధర్నాలు జరుగుతాయి. నువ్వు రోడ్ బాగు చేయకుంటే మా హక్కు అది, ప్రజల తరఫు నుంచి పోరాడే హక్కు. ఆ హక్కు ఉంటే నువ్వు ఎన్నిసార్లు పంపుతావు, జైలుకు పంపుతావు, దేనికైనా కాంగ్రెస్ భయపడదు. వేములవాడ దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంను ముట్టడించే ప్రయత్నం చేశారు. ఇటు ఆందోళనలో పాల్గొనేందుకు ప్రయత్నించిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శబరిమల ఆలయం ప్రైవేట్ టెంపుల్ కాదు, అది పబ్లిక్ ప్రాపర్టీ అని స్పష్టం చేశారు. దేవుడి ముందు అందరూ ఒకటేనని, మహిళలకు కూడా పురుషులతో సమానమైన హక్కులు ఉండాలని చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు. మరోవైపు కేరళ ప్రభుత్వం కూడా మహిళలకు సమాన హక్కులు ఉండాలని అఫిడవిట్లో చెప్పడం. शबरीमाला मंदिर के बारे में सुप्रीम कोर्ट में जो ऑब्जर्वेशन चल रहा है, तो आज चीफ जस्टिस जी ने जो कहा है वो ये हमारे आंदोलन के जीत की शुरुआत है, क्योंकि उनका जो प्रॉपर्टी नहीं है, प्राइवेट प्रॉपर्टी नहीं है, पब्लिक प्रॉपर्टी है, तो बिल्कुल राइट है. क्योंकि भक्तों में कभी भेदभाव जो है वो भगवान ने कभी किया नहीं है, और यही ट्रस्टियों की दादागिरी थी. तो ये भक्तों का मंदिर है और इसमें जो है वो सभी को इक्वल राइट्स मिलना चाहिए जो संविधान ने हमें दिया हुआ है. तो ये आज का जो ऑब्जर्वेशन आया है ये हमारे जीत की शुरुआत है.